ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క నియమం, ఆ నియమము అనేది మన మేలు కొరకే చేయబడింది అనే వాస్తవం నిన్న మనం తెలుసుకున్నాం. మన మేలు కొరకే, ఆయన ఏం చేసినా మన మేలు కొరకే, ఎందుకంటే ఆయన మనకంటే జ్ఞాని, సర్వజ్ఞాని. ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు ఏది చేసినా నీ నా మేలు కొరకే చేస్తాడు. దాన్ని గ్రహిస్తే మనం ధన్యులం, గ్రహించకపోతే మనం అజ్ఞానులం. జీవితం చాలా వింతైనది, విచిత్రమైనది. 1350 గ్రాముల బరువు ఉండే చిన్న మెదడు, దాంతో కనెక్షన్ కట్ అయిపోతే మనకంతా శూన్యమే. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు, చిన్న మెదడు ఉంటుంది లోపల, 1350 గ్రాముల బరువు ఉంటుంది. లైక్ ఏ మెమరీ చిప్, లైక్ ఏ మెమరీ కార్డ్. అలా ఆ డేటా అంతా మొత్తం అందులోనే ఉంటుంది. అందుకే చూడండి, చాలామందికి తల మీద చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, గతం మర్చిపోతుంటారు, మతి స్థిమితం కోల్పోతుంటారు, పిచ్చోళ్ళు అయిపోతుంటారు. అంటే ఇది బాగా పనిచేస్తేనే మనం బాగా బ్రతుకుతాం. అందుకే వివేకము, విజ్ఞత, నిన్న విచక్షణ, నిన్న మాట్లాడేసుకున్నాం ఇవన్నీ కూడా. మీ అందరికి కూడా ఇప్పుడు బ్రెయిన్ ఉంది, అది వర్క్ చేస్తుంది, ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ మంచి ఆలోచనలు చేస్తుంది, చెడ్డ ఆలోచనలు చేస్తుంది. ఆ అంతరాత్మలో ఇది మంచిదా చెడ్డదా అన్న నిర్ణయాన్ని కూడా మనకిస్తుంది. అటు వెళ్ళాలా వెళ్ళకూడదా అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది. దాని మీద మనందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే దేవుడు నియమం చేశాడు, నాయన ఈ జీవితం చాలా చిన్నది, కన్ను మూసి తెరిచేలోపు జీవితం అయిపోతుంది. ఎంతకాలం ఈ భూమి మీద మనం ఉంటామో తెలీదు. అందుకోసం మీకు నియమం లేకపోతే, ఆ నియమ ప్రకారమైన జీవితం లేకపోతే మీరు తప్పిపోతారు గనుక, నశించిపోతారు గనుక. అలా నశించిపోకూడదు, అలా తప్పిపోకూడదని ఒక నియమాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రసంగి గ్రంథంలో ఆ నియమాల గురించి ఎంత చక్కటి మాట వ్రాయించాడో ఒకసారి చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. దేవుడు వ్రాయించినటువంటి మాట, 3వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దేవుడు చేయు పనులనియు శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దేవుడు చేయ పనులన్నీ ఏంటట? శాశ్వతంగా ఉండేవి ఆయన చేసే పనులు. శాశ్వతములను నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తనయందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు అన్నాడండి. మనుష్యులు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమం చేశాడట? దేవుని యందు. ఆయన చేయి పనులన్నీ శాశ్వతాలట. అంటే భూమి నిలిచి ఉన్నంత కాలం, అంటే మనం ఉన్నంత కాలం, మానవ మనుగడ కొనసాగినంత కాలం అవేమవుతాయి? ఉంటాయి, ఉంటాయి అంతే. సూర్యుడు ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు? మన తాత ముత్తాతల కాలం నుంచి నేటి వరకు అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అవే నక్షత్రాలు, అదే ఆకాశం, అదే గాలి, అదే నీరు, అదే వాతావరణం. చూసారా, ఇవన్నీ శాశ్వతములా అశాశ్వతములా? శాశ్వతములే. ఇక్కడ నిలిచి ఉన్నంత కాలం, ఇది నిలిచి ఉన్నంత కాలం, అవే శాశ్వతాలు. మనం అశాశ్వతం, మనం ఉండం. అందుకే దేవుడు చేయ పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. ఆకాశంలో, ఈ మహావిశ్వంలో బ్లాక్ హోల్స్ అనే ఉంటాయి. బ్లాక్ హోల్స్, చీకటి బిలాలు అంటారు వాటిని. వాటి గురించి అధ్యయనం చేస్తే గుండెలు అవిసిపోతాయి. వాటి గురించి వింటుంటేనే భయం పుడుతుంది. ఈ బ్లాక్ హోల్ అనేది దేన్నైనా మింగేయగలదు.
ఈ బ్లాక్ హోల్ సూర్యుడిని కూడా మాయం చేసేయగలదు, సూర్యుడిని కూడా తనలో అబ్జార్బ్ చేసేసుకోగలదు. సూర్యుడే దానిలో అబ్జార్బ్ అయిపోతే ఈ భూమి ఎంత, భూమి కంటే దాదాపు 13 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు, సూర్యగోళం. అలాంటి సూర్యుడినే కనబడకుండా చేసేయగలిగేటువంటి బ్లాక్ హోల్స్, చీకటి బిలాలు అంటారు వాటిని, అవి అంతరిక్షంలో ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో శాస్త్రవేత్తలు కూడా వాటికి భయపడుతుంటారు. ఇంకా అది వస్తే ఏం ఉండదండి అంటారు శాస్త్రవేత్తలు. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటివరకు బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడారు, చీకటి బిలాల గురించి మాట్లాడారు. ఇంకా బ్లాక్ హోల్ బారిన పడితే ఇంకేం ఉండదు. మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, సముద్రంలో చిన్న పడవ మీద పోతున్న వాడికి ఒక పెద్ద ఒక 1 కిలోమీటర్ విస్తీర్ణం ఉన్న సుడిగుండం కనబడింది అనుకోండి, ఏమైపోతాడు వాడి పడవ? ఎంత చిన్నది, కానీ కనబడుతున్న సుడిగుండం ఎంత? 1 కిలోమీటర్ విస్తీర్ణం కనబడుతుంది ఆ సుడిగుండం, తిరుగుతుంది అక్కడ. ఈ 1 కిలోమీటరు విస్తీర్ణం, 1 కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ అండి, నేను చాలా ఎక్కువ చెప్తున్నాను మీకు, అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఆ పడవ వాళ్ళ మునిగిపోవడానికి 1 కిలోమీటర్ అవసరం లేదు, వాళ్ళకి ఇంకా తక్కువైనా ఎగిరిపోతుంది. అలాంటిది, అలాంటి విస్తీర్ణం కనబడితే ఈ పడవ మీద వెళ్ళేవాడు గుండెలు హడలెత్తిపోయి ఇంకా అయిపోయింది బాబు జీవితం అనుకుంటాడు కదా. అలాంటివి అంతరిక్షంలో కొన్ని 100లు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి తిరుగుతున్నాయి, అవి కానీ మింగేస్తే ఈ విశ్వం స్మాష్, ఏముండదు, అంత స్మాష్. ఒక్క క్షణంలో మొత్తం బూడిద మిగలదు, ఇంకా అయిపోయినట్టే. కానీ అలా జరుగుతుందా? జరగదు. ఉన్నాయి కదా, మరి ఉన్నాయి, తిరుగుతున్నాయి కదా, తిరుగుతున్నాయి. చాలా వాటిని మింగేస్తాయి కదా, మింగేస్తాయి, మింగేస్తున్నాయి కదా, అవును, విశ్వంలో జరుగుతోంది. కానీ భూ వాతావరణంలోనికి ఎప్పుడూ ఎందుకు రాలేదు? భూ వాతావరణాన్ని ఎందుకు అది లాగేసుకోలేదు తనలోనికి? అలా లాగేసుకుంటే ఏ పట్టణం ఉండదు, ఏ ప్రాంతం ఉండదు, అన్నీ ఆవిరైపోతాయి. అలా జరగట్లేదు అంటే మీరు ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనం కూడా కన్నులు పైకెత్తుతుండాలండి. కన్నులు పైకెక్కిపోకూడదు, కానీ అర్థమైందా, కన్నులు నెత్తి మీదకి రాకూడదు, కానీ కళ్ళు ఒక్కొక్కసారి ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. ఎందుకు చూస్తూ ఉండాలంటే మనకు అర్థం కావాలి ఏం జరుగుతోంది. దేవుడు వాటి నియమం చేసి ఉన్నాడట. ఆ నియమం దేవుడు చేశాడు కాబట్టి ఆ నియమం కారణంగా సూర్యుడు అదుపు తప్పట్లేదు, చంద్రుడు అదుపు తప్పట్లేదు, నక్షత్రాలు అదుపు తప్పట్లేదు. మన ట్రైన్లు అదుపు తప్పుతాయి, మన విమానాలు అదుపు తప్పుతాయి. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంత పెద్ద టెక్నాలజీ ఉండి నెట్వర్క్లు పనిచేయు, సెల్ ఫోన్లు పనిచేయు, టవర్లు ఆగిపోయి అంటాడు, డిష్ టీవీలు ఆగిపోయి అంటాడు, శాటిలైట్స్ వర్క్ చేయట్లేదు అంటాడు, సిస్టమ్స్ అన్నీ స్ట్రక్ అయిపోయి అంటాడు కదా. కానీ ఎప్పుడైనా ఈ స్ట్రక్ అయిపోవటాలు, కనెక్ట్ అవ్వకపోవటాలు, బాగా లేట్ అవ్వటాలు, డిలేలు, లేకపోతే గుద్దుకుని ప్రమాదాలు ఏమైనా మనం వింటామా? వింటామా? ప్రశాంతంగా బతుకుతున్నాం, బ్రతుకుతున్నావా లేదా మీరు చెప్పండి. ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇంత ప్రశాంతంగా బతకడానికి కారణం ఎవరు? దేవుడు చేసిన నియమం. అట్టి నియమం చేశాడు ఆయన. అలాంటి నియమం భూమి మీద, భూ వాతావరణంలో మనం ఉండాలి. మనం ఆయన సృష్టిని అనుభవించాలి, ఆయన సృష్టిలో మనం చక్కగా బతకాలి, ఆయన సృష్టిలో మనం, ఆయన సన్నిధిలో మనం జీవించాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన ఇష్టాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చాలి. అందుకే నిన్ను నన్ను ఒక మట్టి ముద్ద లాంటి నిన్ను నన్ను భూమి మీద సృజించాడు. నిజమే, అద్దం ముందు నిలబడి చూసుకుంటే మనం మట్టి ముద్దలమే, మాంసం ముద్దలం. ఏముందండి మనలో? 5 లీటర్ల రక్తం, 60 కేజీలు మాంసం, లేదా 90 కేజీలు దాకా ఉంటాడు కొంచెం లావుగున్నాడైతే. అంతే కదా. ఈ మాత్రం ఒక మాంసం ముద్ద, రక్తపు ముద్ద తప్ప మన దగ్గర ఏముంది చెప్పండి? ఏం లేదు. ఇలాంటి మనకి ఇంత పెద్ద విశ్వాన్ని అనుగ్రహించి, ఇంత పెద్ద భూమిని అనుగ్రహించి, ఇంత గొప్ప గొప్ప నియమాలను చేసి, అవేవి కట్టడ తప్పిపోకుండా ఉన్నట్లు, అవేవి గాడి తప్పిపోకుండా ఉన్నట్లు,
అవేవి లేట్ అయిపోకుండాన్నట్లు కాపాడుతూ చక్కగా నడిపిస్తూ నేటి వరకు మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచి మన తండ్రి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని ప్రజలారా. ఎందుకు ఆ నియమం? బ్రతకటానికి అలవాటు పడిపోయాం కాబట్టి ఆ నియమాల గురించి మనకు పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు. బ్రతకడానికి అలవాటు పడిపోయాం, అలవాటు అయిపోతే దాని గురించి పెద్ద ఆలోచన ఉండదండి. అలవాటు పడని వాడు దాని గురించి కొత్తగా ఆలోచిస్తాడేమో, కానీ ఇంకా అలవాటు పడిపోయినాడు అలవాటు పడిపోయినట్టే ఉంటాడు. అలా ఈ ప్రకృతిలో బ్రతకడానికి అలవాటు పడిపోయాం తప్ప అసలు ఈ ప్రకృతిలోనికి మనల్ని ఎవరు పంపించారు? ఇక్కడ మనకి దేహాన్ని అమ్మకడుపులో ఇచ్చింది ఎవరు? ఇంత గొప్పగా ఈ భూమి మీద బ్రతకడానికి మనకు సహాయం చేస్తున్నది ఎవరు? మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నది ఎవరు? మన జీవితాన్ని నిలబెట్టింది ఎవరు? ఈరోజు మనం ఇంత ఆనందంగా బ్రతకగలుగుతున్నాం, ఈ భూమి మీద మానవులందరూ ఇంత సంతోషంగా, ఇన్ని దేశాల వారు ఇంత సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నారంటే కారణం ఎవరు? దేవుడు. ఆయన చేసినటువంటి శాశ్వతకాల నియమం, నో డౌట్ ఎట్ ఆల్, శాశ్వతకాల నియమం. ఈ శాశ్వతకాల నియమాలు ఎందుకు చేయబడ్డాయంటే వాటిని చూస్తున్నప్పుడు మనిషి దేవుని యందు భయభక్తులు నిలపాలని. అవును, సూర్యుడు కరెక్ట్గా ఉదయిస్తున్నాడు, చంద్రుడు కరెక్ట్గా వస్తున్నాడు, నక్షత్రాలు కరెక్ట్గా ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మాత్రమే కాకుండా పంచభూతాలు సక్రమంగా పనిచేస్తున్నాయి, సరిగా పనిచేస్తున్నాయి. భూమి పండటం దగ్గర నుంచి ఆకాశం వర్షించడం దగ్గర నుంచి అన్నీ కూడా సక్రమంగా మన పితరుల కాలం నుంచి చూడండి, మన పితరులకు మీ మన రోజులు వద్దు, మన తాత ముత్తాతల కాలానికి వెళ్ళి 1900 1918 అంత వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటూ వచ్చినా కూడా ఆ సక్రమంగా పనిచేయడం అనేది మన కళ్ళకు సాక్ష్యంగా కనబడుతుంది. ఆ సాక్ష్యాన్ని మనమే దానికి సాక్ష్యాలు. మనం కూడా చూస్తున్నాం, మన తాత ముత్తాతలు చూశారు, మన పితరులందరూ చూశారు. నాట నుండి నేటి వరకు ఆ పంక్చువాలిటీ మిస్ అవ్వలేదు. ఆ పంక్చువాలిటీ ఎంత కరెక్ట్గా జరుగుతున్నాయి చూడండి, పనులన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అదే నియమం అండి. ఈ నియమం చూసేట మానవుడు ఎవరి ఎందు భయభక్తులు నిలపాలట? దేవుని ఎందు భయభక్తులు నిలపాలి. చంద్రవందర గందరగోళంగా ఉందనుకోండి, మనకి దేవుడు అర్థం కాడు. ఇంత పంక్చువల్గా నడుస్తున్నాయి అంటే ఖచ్చితంగా వీటి వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఇంత ఖచ్చితత్వం ఉండదు, ఇంత ఖచ్చితత్వం. ఆ మహాశక్తి అయిన దేవుడు ఇంత ఖచ్చితత్వంతో సమస్తాన్ని నడిపిస్తున్నాడు, నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం. నిజమైన రాజు నన్ను అడిగితే, నిజమైన ప్రధానమంత్రి నన్ను అడిగితే, నిజమైన ముఖ్యమంత్రి నన్ను అడిగితే ఎవరు సరిపోరైన పాదాల ముందు? నిజమైన పరిపాలకుడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నిజమైన పరిపాలకుడు, నిజమైన పోషకుడు, ప్రపంచానికి అన్నం పెడుతున్నవాడు, ఆదరిస్తున్నవాడు, ఆదుకుంటున్నవాడు, కాపాడుతున్నవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పటికప్పుడు మనకు రుజువులు చూపిస్తూనే ఉన్నాడు, రుజువులు చూపిస్తూనే ఉన్నాడు. మరి అలా రుజువులు చూపిస్తున్నటువంటి దేవుని అందు ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవులు భయభక్తులు నిలపాలి. అందుకే ఈ నియమం చేయబడింది. ఆ నియమాన్ని చూడండి ఒక్కసారి, మిమ్మల్ని అందరినీ అదే మీకు గుర్తు చేస్తున్నాను. ఆ నియమాల్ని చూడండి, మీకు ఖచ్చితంగా దేవుని ఎందు భయం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. ఆ నియమాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రకృతిలో బతకడానికి అలవాటు పడిపోయాం అనుకోండి, ఇంకేమనిపించదండి, పుట్టాం బతుకుతున్నాం చచ్చిపోతున్నాం అన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఒకసారి జరుగుతున్న వాటిని చూడండి, ఆకాశము తట్టు మీ కనులెత్తి చూడండి, భూమిని పరిశీలించండి, ప్రకృతిని పరిశీలించండి. ప్రకృతిని పరిశీలించుట ద్వారా మనకి దేవుని యొక్క కార్యాలు అర్థమవుతాయి, దేవుని శక్తి అర్థమవుద్ది, దేవుని బలం అర్థమవుద్ది. అవును, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు, ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. ఇంత పంక్చువల్గా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే కారణం దేవుడు, ఆయనే ఇట్టి నియమము చేసి ఉన్నాడు అన్నాడు. అక్కడ మంచి మాట అంటాడు, ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతుందట. అంటే మన తాత ముత్తాతల కాలంలో జరిగిందే ప్రకృతిలో మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. జరగబోవున్నది కూడా పూర్వం ముందు జరిగిందే, జరిగిపోయిన దాన్నే దేవుడు మళ్ళీ రప్పిస్తున్నాడట.
పగలు రాత్రి నియమాలు ఇవన్నీ పగలు రాత్రి నియమాలు భూమి తిరగటం నియమం అది అందుకే 365 రోజులు భూమి తిరుగుతూ ఉంటుంది అది పట్టించుకో మనం రాత్రి వచ్చిందా ఆ గుడ్ నైట్ పొద్దున వచ్చిందా గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చిందా గుడ్ ఆఫ్టర్నూన్ అంతే ఏం పట్టించుకో మనం నడుస్తూనే నడుస్తున్నాం అంతే బతుకుతున్నాం ఇదంతా మాయలోకం ఈ మాయలోకంలో నియమాలు మారట్లేదు మనుషులే మారుతున్నారు మనుషులు ఎంత మారినా నియమాలు ఖచ్చితత్వాన్ని సంతరించుకున్నాయి ఖచ్చితంగా దేవుని నియమాలు కనెక్ట్ అవుతున్నాయి కొనసాగుతున్నాయి చూడండి కావాలంటే మీరు ప్రకృతిని ఇప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఈ క్షణం అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోద్ది కీర్తన 119 ఒకసారి చదువుదాం వచనాన్ని కీర్తన 119 89 వచనం యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉంది సమస్తము నీకు సేవ చేయుచున్నది కావున చూడండి ఆ మాట నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి అన్నాడు ఎవరి నిర్ణయం చెప్పునట దైవ నిర్ణయం నేటికి స్థిరంగా ఉన్నాయట దైవ నిర్ణయం దైవ నియమం మనం కట్టిన బ్రిడ్జిలు కొన్నాళ్ళు కూలిపోతుంటాయి మనం కట్టిన ఇల్లులు కొన్నాళ్ళకి పాడైపోతుంటాయి మనం కట్టిన మహామహాభవనాలు భవంతులు కొన్నాళ్ళకి బేటలు వారిపోతుంటాయి మనం కూడా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుడు చేసినటువంటి ఈ నియమం నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నీ ఎలా ఉన్నాయంటున్నాడు స్థిరపడి ఉన్నవి ఆకాశము నిత్యము నిలకడగా ఉంది ఆకాశం అంది నీ వాక్యము భూమిని స్థాపించావు అది స్థిరంగా ఉంది సమస్తము మీకే సేవ చేస్తున్నాయి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరముగా ఉన్నవి ఇలాంటి స్థిరమైన లోకంలో చక్కటి నియమాలు చేసినటువంటి దేవుడు ఆయన నియమాల ప్రకారంగా మనల్ని బతకాలని కోరుతున్నాడు అర్థమవుతుందా నిన్న మనం నేర్చుకున్నట్టుగా ఆయన నియమం ప్రకారంగా మనం బతకాలి ఈ ప్రకృతికి నియమం చేసిన దేవుడు ప్రకృతిలోని మనిషికి కూడా కొన్ని నియమాలు ఇచ్చాడు ఆ నియమ ప్రకారంగా పోరాడమన్నాడు ఆ నియమ ప్రకారంగా జీవించమన్నాడు ఆ విషయంలోనే మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు మీరు గుర్తుపెట్టుకోండి మీకు నిజంగా దేవుని ఆశీర్వాదం కావాలి నిజంగా మీకు దేవుని దీవెన కావాలంటే ఆయన నియమాలకు కట్టుబడాల్సిందే అంటే ఆయన నియమాలకు ఎందుకు కట్టుబడాలంటే నీతికి సంబంధించినటువంటి నియమాలు కనుక విశ్వాస్యతకు సంబంధించినటువంటి నియమాలు కనుక యథార్థతకు సంబంధించినటువంటి నియమాలు కనుక దేవుని నీతికి నువ్వు కట్టుబడితే దేవుని ఆ నియమాలకు నువ్వు కట్టుబడితే ఆ విశ్వాస్యత నీలో కనబడితే ఖచ్చితంగా దైవ దీవెన దైవ ఆశీర్వాదం నీ చుట్టూ వ్యాపించి ఉంటుంది ఇదే టెక్నిక్ ఇదే సూత్రం దైవాశీర్వాదం నీ మీదకి రావాలి అంటే దైవ నియమానికి నువ్వు ఎప్పుడు తలొగ్గాలి దైవ దీవెన నీ మీదకి రావాలి అంటే దైవ నియమానికి నువ్వు కట్టుబడాలి ఎవరు ఆయన నియమానికి కట్టుబడతారో వారికి దేవుని కృప దేవుని కాపుదల నిత్యం ఉంటాయి నిత్య జీవితం వరకు ఉంటాయి ఈ జీవితంతో ఆగిపోతాయి అనుకోకండి అసలు ఈ జీవితం ఆయన దృష్టిలో చాలా చిన్నది ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని దేవుని వాక్యం సెలవిస్తోంది అప్పటి వరకు కూడా ఆయన కృప ఆయన కాపుదల నిన్ను విడిచిపెట్టి పోవు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన నియమానికి నువ్వు లోబడితే ఆయన నియమానికి నువ్వు కట్టుబడితే చూడండి దైవగ్రంథంలో ఒక మాట వ్రాయబడింది ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం ఆదికాండం 26వ అధ్యాయము 4 నుంచి చదువుదామండి ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త ప్రజలు ఆశీర్వదింపబడుదురు జనులు ఏలయనగా 5వ వచనం ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేనని చెప్పెను ఎందుకట ఈ దీవెన ఎందుకు వచ్చిందట వాళ్ళ మీదకి బాగా చదివారా ఈ దీవెన ఎందుకు
వస్తుంది, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేరుస్తాను. ఆ ప్రమాణం ఎందుకు నెరవేరుస్తాను? ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని విస్తరింపజేసి దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఎలయనగా ఎందుకు ఇదంతా? ఏ నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి, వాటి ప్రకారంగా నేను జీవిస్తాను, నా నియమాలు నావి, నా నియమాలు నేనే పెట్టుకుంటా, నా నియమాలు నేనే ఏర్పరచుకుంటా, లేదా లోకం ఏర్పరిచిన నియమాలకు నేను కట్టుబడిపోతా. లోకానుసారంగా కూడా కొన్ని నియమాలు ఉంటాయి, వాటికి నేను బలైపోతా, వాటికి నేను కట్టుబడిపోతా, వాటి ప్రకారంగా జీవిస్తా అని ఒకవేళ అబ్రహాం అనుకుంటే ఆ విధంగా బతికే స్వేచ్ఛ లేదంటారా, స్వతంత్రం లేదంటారా అబ్రహాంకి? చెప్పండి, ఉందా లేదా అబ్రహాంకి? ఉంది. కానీ దానికి అబ్రహాం ఓటేయలేదు. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా జీవము ఉంది, మరణము ఉంది, దానికి ఓటేయలా. మరి దేనికి ఓటేశాడు చూడండి. ఏలైనగా అబ్రహాము నా మాట విని, ఎవరి మాట విని? సృష్టికర్త అయిన దేవుని మాట విని. ఎందుకంటే ఆయన చేయు పనులన్నీ శాశ్వతాలు, ఆయన మాట కూడా శాశ్వతమే. మాట ఇచ్చాడంటే శాశ్వతం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? ఎన్ని సంవత్సరాల కిందట? మెసపొటేమియా నాగరికత కాలంలో అన్న మాట అది, ఇప్పుడు కాదు. చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటున్నాం మెసపొటేమియా నాగరికత గురించి. మనం మెసపొటేమియా నాగరికత కాలంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రిని దేవుడు డిసైడ్ అయిపోయి వాగ్దానం చేసేస్తే నేడు ఎక్కడ పాలస్తీనా, ఎక్కడ భారతదేశం. పోనీ భారతదేశం పక్కన పెడితే ఎక్కడ పాలస్తీనా, ఎక్కడ ప్రపంచం? ప్రపంచం మొత్తానికి విశ్వాసులైన వాళ్ళందరూ మీ తండ్రి ఎవరయ్యా అంటే విశ్వాసులందరికీ తండ్రి ఎవరని చెప్తున్నారు? తండ్రి అబ్రహామే. ఎందుకంటే అబ్రహాము సంతానమే క్రీస్తు. ఆ క్రీస్తును విశ్వసించి మీరు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు వారసులు అవుతున్నారన్నాడు. ఏనాడిచ్చిన వాగ్దానం శాశ్వతం, అది ఇంకెప్పటికీ తీయబడదు. దేవుని మాటలతో ఏది చేర్చబడదు, ఏది అందులో నుండి తీయబడదు. అందులో అందుకన్నాడు, ఒకటి కలపొద్దు, మరొకటి తీయొద్దు. కలపడానికి వీల్లేదు, తీయడానికి వీల్లేదు. అంత ఖచ్చితంగా ఉన్నాయని మాటలు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తుంటే అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాన్ని, నేను ఏది విధించానో ఇంక అదే చేస్తాడు. నా ఆజ్ఞలు, నా ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతాడు, ఇక వేరే వాటి జోలికి వెళ్ళడు. నా ఆజ్ఞలు, నెక్స్ట్ నా కట్టడలు, నా నియమములను గైకొనెనని చెప్పెను. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాటలు, దేవుని కట్టడలు, దేవుని నియమాలకు లోబడ్డాడో ఆయన అబ్రహామును బహుగా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు, ఉన్నతమైన ఆలోచనల్లో వర్ధిల్లింపజేశాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఒకసారి మీరు అందరూ ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, మనం ఎవరి నియమం ప్రకారంగా జీవిస్తున్నాం? దుష్ట నియమమా, దైవ నియమమా? ఏ నియమం? లోకంలో రెండు నియమాలు ఉన్నాయి, ఒకటి పాప నియమం, రెండోది ఆత్మ నియమం. పాప నియమం అనేది ఒకటి ఉంది, ఆత్మ నియమం అనేది ఒకటి ఉంది. ఏ నియమానికి మనం కట్టుబడుతున్నాం అనే పునఃపరిశీలన ఈ రాత్రి మన జీవితాల్లో జరగాలి. ఏ నియమానికి మనం కట్టుబడుతున్నాం? మన జీవితంలో దేనికి ఓటేస్తున్నాం? మన బ్రతుకులో దేనికి ఓటేస్తున్నాం? ఏ నియమం ప్రకారంగా మన బ్రతుకులు నడుస్తున్నాయి? ఆలోచించుకోవాలి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే బ్రతుకు అనేది 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 50 ఏళ్ళు ఉండొచ్చు. ఈ 50 ఏళ్ల బ్రతుకు దేని మీద బేస్ అవుద్దంటే ఆలోచనలు, వాటి తాలూకా క్రియలు, అంతే. ఇప్పటివరకు మనం బ్రతికిన బ్రతుకంతా అనాలిసిస్ చేస్తే ఆ బ్రతుకుని ఎలా కొలతలు వేయగలం మనం? నిద్రను కొలతేస్తామా బ్రతుక్కి? నిద్రను అసలు బ్రతుక్కి కొలతగా చూసుకుంటామా? నిద్ర అనేది మనం జీవించిన జీవితపు కొలతలలోనికి రాదు. ఎందుకంటే నిద్ర అందరికీ ఒకటే, నిద్రలో అందరూ సమానమే. ఇంకా శవాల మాదిరి, అవునా కదా? నిద్ర అందరిది ఒకలాగే ఉంటుందా, తేడా ఉంటుందా చెప్పండి? ఒకడు గురకెడతాడు కదండి, నన్ను అనకండి. గురక పక్కన పెట్టండి, గురక పెడతారులేండి, అది పక్కన పెట్టండి. ఆడు గురక పెడుతుంటే పాపం మనకు నిద్ర ఉన్నది, అంతే.
పాపం కొంతమంది భార్యలు ఉంటారు, ఈరోజు మహిళా దినోత్సవం అట, వాళ్ళకి నిజంగా జోహార్లు. ఈ చావు కొరకలు అన్నింటూ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు, ఏమనలేరు ఏమనలేరు. మరి ఏమంటారు, అరే ఆపరా బాబు అని అంటే ఆపుతాడా, అది ఆపేదా పోని. ఆ భారీ గురకలకి పాపం ఈ ఆడవాళ్ళు ఏం చేయాలో తెలియక మొగుడైపోయాడు, ఏమనలేరు, అలా బాధలు భరిస్తూ ఉంటారు. అది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఇడికి బాగోకపోతే పడుకుంటాడు. కానీ ఆమెకు బాగున్నా బాగోకపోయినా ఖచ్చితంగా టిఫిన్ టైం అయ్యేసరికి ఏం చేయాలి, నిద్ర లేవాలి, చీపురు పట్టుకోవాలి, గ్యాస్ పోయి వెలిగించాలి, అన్ని పనులు చేయాలి, ఇంత మేత సిద్ధం చేయాలి, పెట్టాలి, తినేస్తాడు, ప్రశాంతంగా తినేస్తాడు. ఆవిడకు ఉందలేదో కూడా చూడు, ఇంకొంచుందే అంటాడు. ఇంకొంచుందే అంటే మళ్ళీ నాకు లేదండి, మొత్తం మీరు మేసేస్తే ఎలాగండి, నేను కూడా అంత పాపం తెచ్చిపెట్టేస్తాను, మళ్ళీ వండుకుంటానులే చేతిలో పనే కదా అని. నువ్వు తిన్నావా అని కూడా అడగడు. ఆ తినేస్తాడు మొత్తం ఆ డారువా డబ్బా బీరువా డబ్బా అంతా నింపేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. అందుకని మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలుంటారు, వాళ్ళ కోసం నిద్రలేని రాత్రులు ఎవరు గడుపుతారంటే ఆడవాళ్ళే. కనేది వీళ్ళే, పెంచేది కూడా వీళ్ళే, కష్టపడేది వీళ్ళే, రాత్రి అనక పగలనక నిద్రలేని రాత్రులు. వాళ్ళకి ఏవైనా అవన్నీ వీళ్ళు చూసుకోవాలి. చివరికి వాళ్ళ మలమూత్రాలు కూడా శుభ్రం చేయాల్సింది వీళ్ళే, వాళ్ళకి స్నానాదులు అన్నీ చేయించాల్సింది వీళ్ళే, అన్ని బాధలు అన్ని కష్టాలు వీళ్ళే అనుభవిస్తారు. అందుకే చూడండి, చాలామంది ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత పాడైపోతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్ది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఈ భర్త అసలు పట్టించుకోడు. ఎప్పుడు చెకప్కి తీసుకెళ్ళడా మీ ఆయన, తీసుకెళ్ళరు, ఎందుకంటే ఎవరి కోసం కంటావు అన్నట్టు. ఏ చెకప్లు ఉండవు పాపం వాళ్ళకి, ఏదో తెలియదు, జీవితం అలా అయిపోతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం బయటకు వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి మేమే మగ మహారాజులం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ రాణి లేకపోతే నువ్వు బూజువే తప్ప రాజువు కదరా నాయన. అందుకని మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇన్ని ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. ఇంకో మాట గట్టిగా మాట్లాడుకుంటే, ఎలాగూ ఇంత దూరం చెప్పాం కాబట్టి ఆ ఒక్కటే వదిలేడు ఎందుకు, మీకు అర్థమయ్యే భాషలో పద్ధతిగా చెప్తాను. ఈ మహానుభావుడు తిరిగి వచ్చేస్తాడు, స్నానం చేసి చక్కగా వచ్చేస్తాడు. పొద్దునుంచి అలిసిపోయి బాధపడి కష్టపడి శ్రమపడి కాళ్ళు అరిగిపోయి తోముకొని తుడుచుకొని ఉతుక్కొని సర్దుకొని పెట్టుకొని పిల్లల్ని పడుకోబెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత నీ ఆరోగ్యం బాగుందా బాగులేదా అని కూడా భార్యను అడగకుండా పశువులా ప్రవర్తించే భర్తలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణంలో సంతోషం మాత్రమే కావాలి, దానికి భార్య సహకరించేయాలి. జ్వరం ఉన్నా పట్టించుకోడు, ఏమున్నా పట్టించుకోడు, ఏంటని అడగడు, ఎందుకని అడగడు. ఇలాంటి భర్తలు కూడా సమాజంలో ఉన్నారు, అలాంటి వాళ్ళు భరిస్తున్న భార్యలు కూడా ఉన్నారు. అందుకని మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజం, పచ్చి నిజం. సో ఇన్ని కష్టాలు పడుతున్న తల్లులు, ఇన్ని కష్టాలు పడుతున్న చెల్లెళ్ళు, ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి అక్కలు, ఇన్ని శ్రమలు భరిస్తున్నటువంటి ఎందరో నారీమణులు ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటారు, మిగిలిన రోజుల్లో అస్సలు మాట్లాడుకోరు. అందుకే పొద్దున ఫేస్బుక్లో ఒక మాట రాశాను, అమ్మతనం గురించి ఆడతనం గురించి చెప్పడానికి ఒక రోజేమి సరిపోద్దయ్యా, మన జీవితకాలం అంతా వాళ్ళ నీడలోనే కదా మనం సేద తీరుతున్నాం, వాళ్ళ నీడలో సేద తీరుతున్నాం మనం జీవితకాలం అంతా. ఒక్కరోజేం సరిపోద్ది చెప్పండి, అమ్మతనం గురించి ఆడతనం గురించి అక్కతనం గురించి చెల్లితనం గురించి భార్యతనం గురించి మాట్లాడడానికి సరిపోద్దా? సరిపోదు, ఒక్కరోజు సరిపోదు. ఇది అర్థమైన ఏ మగాడు మహిళా దినోత్సవాలు చేయడు కానీ మహిళను గౌరవంగా చూసుకుంటాడు. మహిళా దినోత్సవాలు చేయక్కర్లా, మన ఇంట్లో ఉన్న మహిళను గౌరవంగా ప్రేమగా చూసుకుంటే చాలు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటన్నది ఒక్కసారి ఆలోచిస్తే చాలు, తప్ప ఏదో హోటల్లో గ్రైండర్ లాగా నువ్వు రుబ్బుకుంటూ ఉండాలి జీవితం అంతా అంటే అది తప్పది. స్విచ్ చేస్తా నువ్వు తిరుగు, స్విచ్ కడతా నువ్వు ఆగు, అది మన వస్తువా,
చెప్పండి, ఆమె ఏమైనా వస్తువండి? స్విచ్ చేస్తే తిరగడానికి ఫ్యానా? స్విచ్ కడితే ఆగిపోవడానికి గ్రైండరా? కాదండి, మన తోటిది, మన సమానురాలు. కాబట్టి ఆ భావజాలం మనకు ఉండాలి, అప్పుడే మనకు వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది, మనం మీద వాళ్ళకి ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఆ ఆప్యాయత ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ తన భర్తతో కలిసి అకుల ప్రిస్కిల్లలాగా తన భర్తతో కలిసి ఈ సభలా నిర్వహించడం అనేది నిజంగా మరి ఆమె కోసం మీరు కొట్టాలి చప్పట్లు, ఆ భర్త ఆ భార్య కోసం. అందుకే నిజమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చక్కటి సభ జరిగిస్తుంది చెల్లెమ్మ తన భర్తతో కలిసి. సో తన భర్త కూడా నిస్వార్థపరుడుగా తన భార్య గురించి గర్వంగా చెప్పుకున్నాడు. ఇందాకే అన్నాను, 11 ఏళ్ల సాన్నిహిత్యం, 3 ఏళ్ల వైవాహిక జీవితం, బాగుంటుందయ్యా మీ జీవితానికి ఏం డోకా ఉండదు, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలయ్యి ఎప్పుడో మొదలైపోయింది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని చెప్పాను నేను. సో మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసామని నాకు అనిపించింది, నిద్ర దగ్గర నుంచి వచ్చేసాం. సో నిద్రలో మనం అందరం సమానమే, నిద్రలో మనం అందరం సమానమే. ఆడ మగ ఇంకా జీవితాలకు సంబంధించి విశ్లేషణలు ఏమి ఉండవు. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత అందరం సేవాలమే. పడుకుంటే ప్రతోడు శవంతో సమానం, అంతే కదండి, శవంతోనే సమానం. నాకు నిజంగా అనిపిస్తుంది, అప్పుడెప్పుడో నేను మా అబ్బాయి పడుకున్నాం మంచం మీద, వాడు నేను ఏ షేప్లో అయితే పడుకున్నానో వాడు కూడా అదే షేప్లో పడుకున్నాడు, ఏదో ఏదో చెప్పి పడుకున్నట్టు. అప్పుడు ఇప్పటికీ ఆ వీడియో చూస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. మన భార్య అది వీడియో తీసింది, నేను ఆ యాంగిల్స్ చూడలేదు కానీ నా ఫేస్ కట్ చూసుకుంటే నిజమే కదా నేను చచ్చిపోతే ఇలాగే ఉంటానన్నమాట అనిపించింది. మరి అంతే కదా, ఆ శవం మాదిరి ఉంటాం. ఇంకా పడుకున్నప్పుడు వీడియోలు తీస్తే ఎలా ఉంటాం? ఒక శవం ఎలా ఉంటుందో అలాగా నోరు వదిలేసి, ముక్కు వదిలేసి, చెవులు వదిలేసి, గాలికి అలా పడిపోయి ఉంటాం స్పృహ లేకుండా. సో దాన్ని ఎప్పుడూ మీ జీవితకాలానికి కొలమానంగా తీసుకోకండి. అదంతా సగం పోయినట్టే, మిగిలిన సగమే జీవితం. అర్థమవుతుందా? సగం పోయింది, మిగిలిన సగమే రెస్ట్కి పోయింది. సగం మిగిలిన సగం ఏదైతే ఉందో అది జీవితం. దాన్ని మీరు ఇప్పుడు కొలతలు వేయండి. ఆ సగం జీవితాన్ని మనం ఎలా కొలతలు వేయాలంటే మనం చేసిన ఆలోచనలు, వాటి తాలూకా క్రియలు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం చేసిన ఆలోచనలు, వాటి తాలూకా క్రియలు మొత్తం కలిపితే అదే మన జీవితం. 3 అక్షరాల జీవితం, ఆలోచనలు, క్రియలు, ఇవి ఏ నియమం ప్రకారంగా జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ నియమం ప్రకారంగా జరుగుతున్నాయి ఇవన్నీ? పాప నియమం ప్రకారంగా జరుగుతున్నాయా, లోక నియమం ప్రకారంగా జరుగుతున్నాయా, దైవ నియమం ప్రకారంగా జరుగుతున్నాయా? దైవ నియమం ప్రకారంగా జరిగితే ప్రకృతి అంతా ఎలాగైతే ఆయన కనుసన్నల్లో నడుస్తోందో మానవుడు కూడా ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాడని అర్థం. అలా నడిచిన వాడు దేవుని దృష్టిలో శాశ్వతకాలం ఉండిపోతాడు. ఎప్పుడో చనిపోయిన అబ్రహామును గురించి ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. చదువుకోవడం మాత్రమే కాదండి, ఎన్నో సమాధులు కాలగర్భలో కలిసిపోయాయి. నేను పాలస్తీనాకి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ పాలస్తీనా వెళ్ళినప్పుడు, పాలస్తీనాలో మక్పేలా గుహ, మీ అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో సాక్ష్యం ఇచ్చింది మక్పేలా గుహ అని, అదే మక్పేలా గుహలో నేటికి అబ్రహాము గారి సమాధి, ఆయన గౌరవార్థం అలా కాపాడబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎన్నో సంవత్సరాల క్రిందటి వాడు ఆయన. మన సమాధులు ఉంటాయండి అలాగా? ఎందుకు ఆయన అలా కాపాడుకుంటూ వస్తున్నారు, ఇప్పటికీ కాపాడుకుంటూ వచ్చారంటే ఎంత అద్భుతం అది. ఇన్ని 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అదే మక్పేలా గుహ, అదే మక్పేలా గుహలో అబ్రహాము, అతని పక్కన అతని భార్య, ఇద్దరి సమాధుల్ని నేటికి అది సజీవ సాక్ష్యాలుగా బైబిల్ చరిత్రకు అద్దం పడుతున్నాయి. దాదాపు లెక్కలేసుకుంటే 4000 సంవత్సరాల పై మాట, 4000 సంవత్సరాలు అంటే మాటల ఇది జరిగి అప్పటి నుండి ఇప్పటి వరకు శాశ్వతకాలం ఉండిపోయిన భక్తుడు. ఎందుకు శాశ్వతకాలం ఉండిపోయాడు ఆ భక్తుడు అంటే దేవుని దృష్టిలో ఉన్నాడు కనుక. దేవుని దృష్టిలో ఉన్నాడు, దేవుని ఆలోచనల్లో ఉన్నాడు, దేవుని నియమానికి లోబడ్డాడు, దేవుని నియమానికి తను కట్టుబడ్డాడు. అలా కట్టుబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మరి ఇప్పుడు మన జీవితం తిరుగుతాం తిరుగుతాం తిరుగుతాం, అలసిపోతాం, ఏదో రోజు ఆగిపోతాం కదా.
అలసిపోయి ఆగిపోయినటువంటి ఈ జీవితం ఏదో ఒక రోజు ఆయన సన్నిధిలోకి వెళ్ళాలిగా, ఆయన ముందుకే పోవాలిగా, ఆయన ముందుకెళ్ళి నిలబడాలిగా. అలా ఆయన ముందుకెళ్ళి నిలబడాలి అంటే ఇప్పుడు మనం ఏ నియమం ప్రకారంగా జీవిస్తున్నాం అన్నది మస్ట్ అండ్ షుడ్గా మనం ఆలోచించుకోవాలి. నిన్ననే మీకు చెప్పాను, ప్రతిదీ తీర్పులోనికి తెస్తాడు ఆయన, విడిచిపెట్టడు. అది మంచిదైనను చెడ్డదైనను ఖచ్చితంగా ఆయన తీర్పులోనికి తెస్తాడని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులుగా ఈ విషయాన్ని మీరు కంఠాపాఠంగా నేర్చుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఒకసారి అందరూ చూడండి ఈ మాట, దేవుడు వ్రాయించిన అద్భుతమైన మాట. 5వ అధ్యాయం 10వ వచనం, 9 నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. కావున దేహమందున్నను, దేహమును విడిచినను, ఆయనకిష్టులమై ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము అన్నాడు. దేహమందు ఆత్మ ఉన్నా, ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టినా ఎవరికిష్టులుగా ఉండాలట? ఆయనకిష్టులుగా ఉండాలట. దేహమందున్నను, దేహమును విడిచినను, ఆయనకిష్టులమై ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. చూసారు ఎంత చక్కగా చెప్పాడో. క్రియలు, క్రియలకు మూలం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆలోచనలు. నువ్వేం ఆలోచిస్తావో అదే క్రియ చేస్తావు, అవునా కదా? నువ్వు ఆలోచించిందే నీ బ్రతుకులో జరుగుతుంది, నువ్వు ఆలోచించనిది నీ బ్రతుకులో జరగదు. అందుకే మంచి ఆలోచించమంటారు పెద్దలు, ఆలోచించేటప్పుడు కూడా మంచిగా ఆలోచించమంటారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, బీ పాజిటివ్. పాజిటివ్గా ఆలోచించే వారి జీవితంలో పాజిటివ్ కార్యక్రమాలు కనబడతాయి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ జీవితంలో అన్నీ నెగిటివ్ కార్యక్రమాలు కనబడతాయి. ఎందుకంటే వీళ్ళు అలా నెగిటివ్ థాట్స్తో ఉన్నారు కాబట్టి అదే భావజాలంలో వెళతారు. అదే బీ పాజిటివ్, పాజిటివ్ థాట్స్తో ఉన్నారనుకోండి, అనుకూలమైన ఆలోచన విధానం, మంచి ఆలోచన విధానం, ఆ మంచి ఆలోచన విధానం నిన్ను మంచి స్థితిలోనికే తీసుకుని వెళుతుంది, మంచి స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. అందుకే అన్నాడు దేవుడు, అవి మంచివైనను సరే అట్ ద సేమ్ టైం చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అన్నాడు. చూసారు దేంతో జరిగించినవి? దేహముతో జరిగించినవి, వాటి ఫలం ఉంది. ఆ ఫలాన్ని ప్రతివాడు పొందుకుంటాడని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తోంది. సో నువ్వు మంచి విత్తనాలు విత్తావా మంచి పంట కోస్తావు, చెడ్డ విత్తనాలు విత్తావా చెడ్డ పంట కోస్తావు. నువ్వు ఏం విత్తుదువో ఖచ్చితంగా ఆ పంట కోసి తీరాలి. చెల్లెమ్మ బీటెక్ చదువుకున్నాను అన్నయ్య అంది. సో బీటెక్ చదువుకుంది కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. బీటెక్ చదవకుండా ఇంకో కోర్స్ ఏదో చదువుకుని ఉంటే దానికి తగ్గ జాబ్ ఇస్తాడు తప్ప సాఫ్ట్వేర్ జాబు ఇవ్వడు. ఏ మెకానికల్కో వెళ్ళిందనుకోండి, ఏ సైన్స్ గ్రూపో తీసుకుందనుకోండి, ఏంటి పరిస్థితి? సైన్స్ గ్రూప్లోకి పోయి నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇవ్వనంటే ఇస్తాడా? ఇవ్వడుగా. ఇన్ ద సేమ్ వే నువ్వు ఏది విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు, నువ్వు ఏది నాటావో అదే చూస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ప్రతి ఒక్కరూ మీ జీవితాల్ని ఒక్కసారి పరిశీలన చేయడం మొదలుపెట్టండి. నా జీవితంలో క్రియలు జరుగుతున్నాయా లేదా? ఎస్, జరుగుతున్నాయి. నీ జీవితంలో క్రియలు, ఎన్నో క్రియలు చేసి మీటింగ్కి వచ్చారు మీరు, అవి మంచివి చేశారో చెడ్డవి చేశారో మీకే తెలియాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు మన దైనందిన జీవితంలో జరుగుతున్నాయి, జరగట్లేదా? ఎన్నో జరుగుతాయి. నిద్రకు వెళ్ళేంతవరకు ఎన్నో కార్యక్రమాలు, వాటి వెనక ఎన్నో ఆలోచనలు, కొన్ని చేయడానికి వీలు పడేవి, కొన్ని చేయడానికి వీలు పడనివి, అయినా ఆలోచిస్తుంటాం మనం. కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి. మనం కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేని ఆలోచనలు కూడా వచ్చేస్తుంటాయి మీకు. అవి చెప్పుకోలేరు, చెప్పుకుంటే తొంతారు. కొన్ని కొంతమంది ఆలోచనలు కానీ బయటికి చెప్పారనుకోండి తొంతారు నిజంగా జనాలు. అలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పుకునే ఆలోచనలు కొన్ని, చెప్పుకోని ఆలోచనలు కొన్ని, మంచి ఆలోచనలు కొన్ని, చెడ్డ ఆలోచనలు కొన్ని, వీటి తాలూకా క్రియలు కొన్ని ఉదయకాలం నుండి నేటి వరకు, అనగా ఇప్పటి వరకు మన జీవితంలో సాయంకాలం ఈ సభకు వచ్చేంతవరకు ఎన్నో కార్యాలు మన బ్రతుకులో జరిగాయి. ఆలోచనల ఫలితమే ఈ కార్యాలు. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం,
ఒకసారి పరీక్షించుకుంటే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతివాడును దేహముతో జరిగిన వాటి ఫలము పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును అని చాలా స్పష్టంగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ నియమం క్రింద ఉన్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ నియమం క్రింద ఉన్నాం? దైవ నియమం చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. దైవ నియమం యెహోవా నియమం అన్నదని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19:6 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19:6 మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు అంటారు. చూడండి, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఇంతకీ యెహోవా నియమం అంటే ఏంటి? పరిశుద్ధ నిర్ణయం జరిగిందండి దేవుని నియమంలో. ఆ పరిశుద్ధ నిర్ణయం ఏంటి? రాత్రి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మానవుడు తన స్వనీతి చొప్పున, తన సొంత ఆలోచనల చొప్పున, లోక సంబంధమైన నియమాల చొప్పున ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం నేర్చుకుని తన బ్రతుకును కలుషితం చేసుకున్నాడు, కల్మషం చేసుకున్నాడు. అలా కలుషితమైపోయిన మానవ బ్రతుకును, అలా కల్మషమైపోయిన మానవ బ్రతుకును తిరిగి నిలబెట్టాలన్న సంకల్పం దేవుడు చేశాడు. అంటే ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట, రీబర్త్ పొందటానికి, మరలా తిరిగి బ్రతకటానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. ఆత్మ జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది అంటాడు. రెండు నియమాలు కనబడతాయి ఇక్కడ. పాప మరణముల నియమం ఒకటి, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఒకటి. జాగ్రత్తగా చూడండి, పాప మరణము, పాపం వల్ల వచ్చే జీతం ఏంటట? మరణం. నో డౌట్ ఎట్ ఆల్. అందులో నేరం చేస్తే మనల్ని ఎక్కడ తీసుకెళ్తారండి? శిక్షకి, జైలుకి. నేరం వలన వచ్చే జీతం ఏంటి? శిక్ష. అలాగే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం అంటే ఈ భౌతిక మరణం కాదు. ముసలిలో లేక చచ్చిపోయే మరణం గురించి మాట్లాడలేదు అక్కడ. అభౌతిక మరణం అనేది ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన మరణం, అదే నిత్య శిక్ష, దైవ శిక్ష, దైవోగ్రత. దాని గురించి మాట్లాడుతోంది బైబిల్. ఆ మరణము అనగా పాప మరణముల నియమము, పాపము ప్లస్ మరణము, పాపము వలన వచ్చు జీతము మరణం, అదో నియమం. అది పాపానికి జీతం మరణం, అదొక నియమం. ఆ నియమం ఎప్పటికీ అలాగే ఉంటుంది, మారదు. అది గుర్తుపెట్టుకోండి, మారనివి శాశ్వతంగా ఉండేవి. నువ్వు పాపమే చేస్తే దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము వలన పాపము దేన్ని గంటది? మరణాన్ని గంటది. ఇది శాశ్వత కాల నియమం, అది మారదు. అది ఆ నియమాలు మారవు. దేవుడు చేసిన నియమాలన్నీ శాశ్వతాలు. ఇందాక అదే చదువుకున్నాం మనం. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకెళ్తున్నాం. ఈ పాప మరణముల నియమం అనేది ఏదైతే ఉందో అది మనందరి జీవితాల్లో ఉండే ఉండొచ్చు. ఒకళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి? ఒకళ్ళు నేను పాపినే అయితే నెక్స్ట్ నేనేంటి? శిక్షకు పాత్రుణ్ణి, అంతే కదా. నేను పాపిని అయితే నా పాపము వలన నేను శిక్షకు పాత్రుణ్ణి అవుతాను. అయితే ఆ పాపము నుండి విడిపించబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఆ పాప మరణముల నియమంలో నుంచి ఏ నియమంలోకి రావాలంటున్నాడు? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా పరిశుద్ధాత్మ యొక్క నియమము. ఈ పరిశుద్ధాత్మ యొక్క నియమము ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఎవరైతే పాపమును విడిచి మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంతకొచ్చి తమ జీవితాన్ని దిద్దుకున్నారో వారి జీవితాల్లో ఆత్మ యొక్క నియమం ఉంటుంది. ఈ ఆత్మ యొక్క నియమం జీవాన్ని ఇస్తుంది, పాపం యొక్క నియమం మరణాన్ని ఇస్తుంది. క్లియర్? నేను పాపంలోనే ఉంటా, పాపంలోనే బ్రతుకుతా, పాపంలోనే చచ్చిపోతా అంటే నీ ఇష్టం. ఇంకా అది నీ ఇష్టం. లేదు, ఆ నియమం నుండి విడిపించబడి నేను ఆత్మ యొక్క నియమంలోనికి చేరిపోతా, ఆత్మ నియమము క్రింద ఉంటా అంటే అది నీ ఇష్టం.
గొడుగు క్రింద ఉంటానన్న నీ ఇష్టం, లేదు నేను గొడుగు బయటికి వెళ్ళి తడిచిపోతానన్న నీ ఇష్టం. అర్థమవుతుందా? గొడుగు క్రింద ఉంటే తడిచిపోకుండా ఉంటావు, గొడుగు నుంచి బయటికి పోతే తడిచిపోతావు. ఇన్ ద సేమ్ వే పాప నియమం క్రిందే బ్రతికితే ఆ పాప నియమం వలన నీకు దక్కే ప్రతిఫలం మరణం. అదే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం క్రిందకి రాత్రి రావటానికి నువ్వు ఇష్టపడితే ఆ నియమం క్రిందే నేను బ్రతుకుతానని ఒక సంకల్పం, ఒక తీర్మానం చేసుకోగలిగితే ఆ నియమం క్రింద నీకు లభించేది జీవం, నిత్య జీవం. నిత్య జీవం, నిత్య మరణం, నిత్య జీవం, ఈ రెండు కూడా భౌతికమైన జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు కనబడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. భౌతికమైన జీవితాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకపు జీవితాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత రెండు నియమాలు మనకు సాక్షాత్కరిస్తాయి. ఒకటి ఆత్మ నియమము జీవమునిస్తోంది, రెండు పాప నియమము మరణాన్ని ఇస్తోంది. అది పాప మరణముల నియమం. అది మనం దాని క్రిందే ఉండి చచ్చిపోతే మన జీవితం వృధా అయిపోతుంది, మన జీవితం ఎందుకు పనికిరానిదైపోతుంది, మన జీవితం నష్టపోతుంది. ఈరోజు చాలామంది మూర్ఖంగా ఆ నియమాల వైపే తిరుగుతున్నారు. మీరు ఎంతకాలం తిరిగినా అది కొంతకాలమే, మీరు ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు. లైఫ్ ఎప్పుడూ మన చేతిలో ఉండదండి. మనం అనుకుంటాం నాకు అన్నీ ఉన్నాయి కదా ఏం తక్కువ అనుకుంటాం, కానీ దేవుడు అనుకుంటాడు నీకు ఆయుష్ తక్కువరా అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం, నాకేం తక్కువ, అన్నీ ఉన్నాయి కదా, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పరపతుంది, నాకేం తక్కువ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు నీకు అన్నీ ఎక్కువే, కానీ ఆయుష్ మాత్రం తక్కువ. ఎంతలో కనబడతావు అంతలో మాయమైపోతావు. ఇప్పుడు ఉంటావు రేపు చూద్దామంటే కూడా ఉండవు. ఇప్పుడు బ్రతుకుంది రేపు బ్రతుకుదామనుకున్నా కూడా నీకేం లేదు, అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. కాబట్టి ఏదైనా సరే ఉన్నప్పుడే దాన్ని ఏం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్షణమే మనది, మరుక్షణం ఏమో మనది అవ్వచ్చు కాకపోవచ్చు. సో ఈ క్షణం మాత్రం ఖచ్చితంగా మనది. సో మనదైన ఈ క్షణాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకుంటూ ఆయన కొరకు మనం బ్రతకగలగాలి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చగలగాలి, ఆ నియమం క్రింద జీవించగలగాలి. ఆ నియమం క్రింద జీవించిన ప్రతి వారు ఆశీర్వదించబడ్డారు, ప్రతి వారు ఆ శ్రేష్టమైన లోకానికి వారసులయ్యారు, ప్రతి వారు ఆ శ్రేష్టమైన లోకంలో దైవ సాన్నిధ్యంలో దైవ ఆలోచనల్లో వర్ధిల్లుతున్నారు. గమనించండి, మీకు ఆ మనసు ఉంటే రాబో లోకం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం అదే, మిమ్మల్ని ప్రభువు దగ్గరకు చేర్చడం. అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రభువు దగ్గరకు చేర్చడం, ప్రభువును గురించినటువంటి వివేకం మీ హృదయాలలో పుట్టించడం, మీ జీవితాన్ని గురించినటువంటి మీ ఆలోచనలు ఒక సక్రమీకరించడం, సక్రమమైన పద్ధతిలో మీరు నడవాలన్న దైవవాక్కులు మీ హృదయంలోనికి పంపించడం. దైవవాక్కులు మీ హృదయాన్ని మార్చాలి. బ్రతుకు మీద మీకు ఒక క్లారిటీ రావాలి. ఎందుకో బ్రతికేస్తున్నాం అనుకున్నట్టు కాదు, ప్రభు కొరకు బ్రతుకుతున్నామా లేదా అనే క్లారిటీ రావాలి. ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనే క్లారిటీ రావాలి. ప్రభు మార్గాల్లోనే నడుస్తున్నామా, ప్రభు నా మీద ఉన్నది నీ నియమమేనా అని ప్రశ్నించుకోవాలి మన మనస్సాక్షిని. నేను దైవ నియమానికి లోబడుతున్నానా అబ్రహాం వలె? అబ్రహాము పరిపూర్ణంగా దైవ నియమానికి లోబడ్డాడు. అలా దైవ నియమానికి లోబడుట వలన నీకు దీవెన, దైవ నియమానికి లోబడకపోవుట వలన నీకు కీడు. సో చాలా క్లియర్గా మీరు విన్నారు ఈ విషయాన్ని నిన్న ఈరోజు. కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకోండి, ఒక మంచి డెసిషన్ తీసుకోండి. నేను నా క్రియలు నా ఆలోచనలు నడుస్తున్నాయి, నేను అలా వెళ్ళిపోతున్నాను, జీవితం అయిపోతుంది అనుకోకండి. అందులో దేవునికి ఇష్టమైన బ్రతుకుందో లేదో చూసుకోండి. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడో లేదో చూసుకోండి. నీ క్రియలను బట్టి దేవుడు ఆనందించాలి. పరలోకమందున్న తండ్రి మన క్రియలను చూచి ఆనందించేవాడై ఉన్నాడు. అవి మంచి క్రియలైతే, సత్క్రియలైతే నా బిడ్డ అని చెప్పుకుంటాడు. యోబు గురించి కూడా నేను చూడండి ఎలా చెప్పుకున్నాడు. అపవాదితో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు యోబు గురించి, నీవు నా సేవకుడైన యోబు సంగతి విచారించితివా, ఆలోచించితివా,
అతడు యథార్థవంతుడును నీతివంతుడును, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏమంటే యోబు బ్రతికినప్పుడు ఉన్న వాతావరణం, నేడున్న వాతావరణం అదే కదండి ఆకాశం భూమి పరిస్థితులు. అప్పుడు పాపం ఉంది, ఇప్పుడు పాపం ఉంది. అప్పుడు చెడుతనం జరిగించవచ్చు, ఇప్పుడు చెడుతనం జరిగించవచ్చు. కానీ దేవుని ఎదుట నీతిగా నిలబడ్డాడన్న సాక్ష్యాన్ని పొందుకుంటున్నాడు చూడండి. గ్రేట్. ఆ గ్రేట్నెస్ మనం సంపాదించుకో. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎత్తి ఎదిగినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఆ గ్రేట్నెస్ సంపాదించుకోవాలి. యోబును గూర్చి తండ్రి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనను గూర్చి కూడా తండ్రి ఒక పాజిటివ్ వేలో సాక్ష్యం ఇవ్వగలిగే స్థితికి మనం చేరుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు. అది ఎక్కడో లేదు, ఎవరిలోనో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అనుకుంటే అది నీకు సాధ్యమే. నువ్వు అనుకుంటే నీకు సాధ్యం. ఈ రాత్రి మనస్ఫూర్తి ఒక మంచి నిర్ణయం తీసుకో. అవును ప్రభువా, నేను నీ నియమం క్రిందే ఉంటాను, నీ నియమాన్ని దాటి మరెక్కడికి వెళ్ళనుగాక వెళ్ళనని ఒక చక్కటి స్థిర నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలిగితే. అబ్రహాము కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆయన ఆ స్థితిలో నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా ఆ స్థితిలో నిలబెట్టగలడు. నీకు నాకు కూడా అలాంటి గొప్ప స్థితిని ఇవ్వగలడు. కాబట్టి ఆ విషయాన్ని అందరూ గుర్తించి ఆ ప్రకారంగా జీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మక్కన్న తండ్రి, రెండు దినాలు ప్రభా మీ పిల్లల కష్టార్జితంతో చక్కగా సభలు జరిగించారు. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ ఆత్మ నియమము క్రింద ప్రతి ఒక్కరు జీవించడానికి, ఆ నియమానికి ప్రతి ఒక్కరు లోబడ్డానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ రెండు దినాల సభల కొరకు కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ సభలు నిర్వహించిన తమ్ముడిని, తమ్ముడు కుటుంబాన్ని, చెల్లెమ్మను దీవించమని, వారికి ఇంకా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా నిన్న పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని సమృద్ధికరమైన వాతావరణానికి నడిపించమని, అలాగే సేవకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలని, సంఘ కాపరుల్ని, విశ్వాసుల్ని మీ కృపలో భద్రపరచమని, వారి సంఘాలను ఇంకా దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ, కూడి వచ్చిన మీ పిల్లల్ని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని ప్రాధేయపడుతూ, మీ కృప, మీ కాపుదల, మీ సహాయము నిత్యము మా అందరికీ తోడుగా ఉంచమని వేడుకుంటూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకోలైనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.